ఐవీఐ అయ్యూఐ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, కార్తీక మాసంలో దానానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. అవునమ్మా. దానం అంటే ఏంటి? ఏ ఏ వస్తువులు మనం దానంగా చేయాలి? ఎవరు స్వీకరించాలమ్మా? కార్తీకం అనగానే ఇది శివకేశవులకి అందరికీ ప్రీతిపాత్రమైనటువంటి మాసం అని చెప్పుకుంటాం కదా. అందువల్ల అందరికీ ప్రీతిపాత్రం గనక అందరూ సంతోషపడేటట్టుగా కార్యక్రమాలు చేస్తాం. అందులో స్నానం అన్నది మనకి సంబంధించినటువంటి సాధకులకు సంబంధించింది, దీపము ఇత్యాదులన్నీ అందరికీ సంబంధించిన. దాంట్లో దానం అన్నది చాలా ప్రధానమమ్మ. ఈ దానాలు ఏం చేయాలి అంటే ఒక్కొక్క పురాణాన్ని అనుసరించి, మనకి పద్మపురాణంలోను స్కాంద పురాణంలోను అన్నింటిలోనూ విడివిడిగా చెప్పబడి ఉన్నాయి కదా, దాన్ని అనుసరించి స్వల్పంగా భేదాలు ఉన్నాయి ఏ రోజు ఏది చేయాలని. మొత్తం మీద అన్నీ చేయవలసినవి ఏమిటంటే, మనకి దానం అనగానే ఏం గుర్తొస్తుందమ్మా? ధనం ఇస్తాం, అది గుర్తొస్తుంది. ధనం ధనమే కాదండి ఇవ్వవలసింది, అందులో బంగారం, ఇంకా లెక్కలు చెప్తారు ఏదో దశ విధ దానాలు అని చెప్పి, బంగారము, వెండి, ఇనుము, రాగి, నువ్వులు, కందులు, బియ్యం, ఇట్లా ఏవో చాలా 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 చెప్తారు. ఇవన్నీ ఇవ్వచ్చు, కానీ వీటిల్లో పుచ్చుకునే వాళ్ళు కూడా ఉండాలిగా. నువ్వులు ఇస్తే ఎవరు పుచ్చుకుంటారు, ఉప్పు ఇస్తే ఎవరు పుచ్చుకుంటారు, ఇంకేదో వాటితో కలయిక అయితే తప్ప. కానీ వాటి గురించి పెద్దగా కూడా ప్రస్తావన లేదు. అయితే ఇందులో దానం చేయడం అనేటటువంటి విషయానికి వచ్చినట్టయితే, కార్తీక పురాణంలో మనకు కనపడేటటువంటి దానాలు చాలా చిత్రమైన దానాలు కనపడతాయి. ఒకటి సాలగ్రామ దానం, మరొకటి కన్యాదానం. కన్యాదానం అమ్మ, కన్యాదానం, ఇటువంటివి కూడా దానాల కిందే లెక్క వస్తాయి గనక. వీటిని చేస్తే కూడా అంతులేనటువంటి ఫలితం లభ్యమవుతుంది. వీటికి సంబంధించిన కథలు మనకి కార్తీక పురాణంలో ఉంటాయి, మనం వింటూనే ఉన్నాం కదా కార్తీక పురాణం, అందులో ఉంటుంది. ఇది సాలగ్రామ దానం అంటే ఏమిటి? సాలగ్రామం సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఈ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటి సాలగ్రామాన్ని తీసుకుని ఎవరికన్నా దానం ఇచ్చారు అంటే ఏమైందండి, ఎంత ఖరీదైందా అది సాలగ్రామం దానం ఇవ్వడం? ఏదో కొంటాము, లేకపోతే దొరుకుతుంది, నర్మదా తీరానికి అక్కడికో గండకి తీరానికో పెడితే దొరుకుతాయి, తెచ్చి పెడతారు. దాన్ని దానం ఇవ్వడానికి ఏమంత పెద్ద విశేషం అని చెప్తారు? కాదు. ఏదైనా దానం ఇచ్చేటప్పుడు దానానికి మామూలుగా ఒక వస్తువు అట్లా ఇచ్చేయడం ఉండదమ్మా. ఇప్పుడు మనం పూర్వం రాజులు ఆవుల్ని దానం ఇచ్చారనుకోండి, ఆవుల్ని దానం ఇస్తే ఆవుల్ని చూరుకునేవారా? కాదు. ఆవుకి ఎన్ని ఆవుల్ని ఇచ్చారో వాటికి కనీసం సంవత్సరానికి సరిపడిన గ్రాసం ఇవ్వాలి. గడ్డి దానం ఇచ్చిన వారమ్మా, ఊరికే ఇచ్చేసి నాకు గోదాన ఫలితం కావాలి రావాలి అంటే ఎలా వస్తుంది? కనీసం ఇప్పుడు కూడా ఎవరైనా గోవుని గనక దానం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా సంవత్సరానికి సరిపడా గ్రాసం ఇవ్వాలి, గడ్డికి ఇవ్వాలి. దాని అంటే గోమాతకి సరిపడా ఆహారానికి సంబంధించి ఇవ్వాలి మనం. ఇవ్వాలి. ఇంకా రాజులైతే ఎన్ని గోవులు ఇచ్చారో వాటికి సరిపడినటువంటి గడ్డి దొరికేటటువంటి స్థలాన్ని ఇచ్చేవారు. గడ్డి ఎక్కడ ఇస్తారు? ఇన్ని ఎకరాలు ఇచ్చేస్తే గడ్డి తింటాయి అవి. ఆ తర్వాత ఆ గోవుల్ని పాలించటానికి గోపాలకులు, ఆ గోపాలకులకు జీతం ఇయ్యద్దు, దానికి కొంత స్థలం, ఇవన్నీ కల్పించేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం గోదానం చేసినట్టయితే గోవుతో పాటుగా రెండు పాత్రలు ఇస్తారు. ఒకటి దానికి నీళ్లు పట్టడానికి, మరొకటి పాత్ర అంటే నీళ్లు చల్లడానికి. నీళ్లు తీసుకెళ్తారు కదా పాలు తీయడానికి, ఆ నీళ్లు తీసుకెళ్ళడానికి ఒక పాత్ర, పాలు తీయడానికి ఒక పాత్ర. పాలు తీయడం అయిపోయాక మళ్ళీ ఆ కింద ఉండేటటువంటి ఆ పొదుగు కడుగుతారు, ఈగలు దోమలు దాని మీద బాగా వాలకుండా. కనుక పొడుగుని కడగడానికి నీళ్లు పట్టుకెళ్ళాలి. కనుక నీళ్లు పట్టుకెళ్లేందుకు ఒక పాత్ర, పాలు తీసుకునేందుకు ఒక పాత్ర, రెండు తప్పనిసరిగా దాని గోదానంలో భాగంగా ఇవ్వాల్సిందే. ఇవి మాత్రం మిగిలిన్నాయి కానీ అదొక గ్రాసానికి అని చెప్పి 10 రూపాయలు 100 రూపాయలు పెడతారు. నిజానికి అట్లా చూస్తే ఏం ఫలితం ఉంటుందమ్మా? వచ్చే ఫలితం కూడా అంత కక్కుర్తిగానే ఉంటుంది. కనీసం సంవత్సరానికి సరిపడినటువంటి గ్రాసం ఇవ్వాలి. రాజులైతే గోపాలకులు, వాళ్ళని వాళ్ళకి జీతాల కావాల్సినటువంటి పొలాలు, ఆ గోపాలకుడికి కూడా ఒక ఎకరం ఇచ్చేస్తే వీళ్ళ గోవులను చూసుకుంటూ ఉంటాడు, దాని మీద బతుకుతాడు. అవును. అట్లా మీకు ఈ సంగతి మనకి రామాయణంలో త్రిజటుడికి ఆవులను ఇచ్చినప్పుడు రాముడు చెప్తాడు గోపాలకులను పిలిచి, వీటన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆ బ్రాహ్మడి యొక్క ఆశ్రమంలో వీటిని తీసుకుని మీరు వెళ్ళండి అని చెప్తాడు. అర్థమైంది కదా, వివరంగా చెప్పాలా? ఆ మాట అర్థం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా సాలగ్రామాన్ని దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, సాలగ్రామాన్నితో పాటుగా దానికి పూజకి కావలసినటువంటి
వస్తువులకి సంబంధించిన సొమ్ము కూడా ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో విగ్రహాలు ఉండిపోతే పెద్దవాళ్ళు కాలం చేస్తే మేము పూజలు చేయలేము గుళ్ళో ఇచ్చేస్తాం అంటారు. అవునమ్మా, చాలా తప్పు. గుళ్ళో ఇచ్చేటప్పుడు కనీసం ఒక సంవత్సరానికి సరిపడా దానికి ధూపదీప నైవేద్యాలకి సొమ్ము ఇస్తే ఆ విగ్రహాలు ఇవ్వాలి. ఊరికే ఇస్తే లాభం లేదు. అందరూ తెచ్చి ఇప్పుడు నేను పూజ చేస్తున్నానని అందరి విగ్రహాలు నాకు ఇస్తే రోజు వాటిని కడగడం, బొట్లు పెట్టడం, పూజ చేయడం, నైవేద్యం పెట్టడం నాకు బరువు కాదు. గుడికైనా అంతే కదా. కనుక సాలగ్రామ దానం అంటే ఎందుకు విశేషమో చెప్తున్నాను. విష్ణు స్వరూపం అయి ఉండడంతో పాటుగా ఒకటి దానం చేస్తున్నాడంటే దానికి దక్షిణ, దానికి మిగిలినటువంటి హంగులు అన్నీ కలిపి ఇవన్నీ ఉంటాయి. అలాగ సాలగ్రామ దానం, దానికి సంబంధించిన ఇతివృత్తం ఉంది మనకి ఇందులో కార్తీక పురాణంలో. అట్లాగే కన్యాదానం, తమకి ఆడపిల్లలు కానీ ఒక రాజుకు సంబంధించిన కథే కన్యాదానానికి సంబంధించి. నీకు ఇటువంటి దుస్థితి వచ్చింది అంటే ఆవిడ అమ్ముకున్నాడు ఆడపిల్లని, అమ్ముకున్నందువల్ల ఇటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చాడు. ఆడపిల్లల్ని అమ్మకూడదనే సంగతి కూడా మనకు అక్కడ తెలుస్తోంది. అయ్యాక నీకు ఇది దుస్థితి పోవాలంటే ఒక కన్యని దానం ఇవ్వమంటే మళ్ళీ ఒక కుమార్తెనికైనా ఆవిడకి దానం ఇచ్చిన తర్వాత, కన్యాదానం చేసిన తర్వాత అతడికి ఆ దురదృష్టకర పరిస్థితుల నుంచి బయటపడతాడు. ఒకవేళ అది కాకపోతే ఏం చేయొచ్చు అంటే ఎవరన్నా ఆడపిల్లలకి పెళ్లి చేస్తుంటే పెళ్లి ఖర్చులు భరించవచ్చు, పూర్తిగా కాకపోతే కొంత భాగం అన్నా భరించవచ్చు. లేదు ఎవరన్నా వాళ్ళ పిల్లలకి ఒడుగు చేసుకుంటుంటే ఆ ఒడుగు ఖర్చు భరించవచ్చు. ఇవన్నీ కూడా దానాల కింద లెక్క వస్తాయి. ఇటువంటివన్నీ కార్తీక మాసంలో గనక చేసినట్టయితే అబ్బో ఫలితాలు చెప్తాడు. అందులోనే ఏదో ఇన్ని అశ్వమేధాలు చేసిన ఫలితం, ఇన్ని ఇంతకాలం పాటు నువ్వు స్వర్గంలో ఉంటావు లేదా శివలోకంలో ఉంటావు అని చెప్పేటటువంటి ఫలితాలు వస్తాయి చెప్తాడు. కానీ అవన్నీ మేము చూడం కదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవన్నీ చూస్తారో లేదో, అవుతాయో లేదో నమ్మని వాళ్ళకి మనం చెప్పలేము. కానీ ఇక్కడ మాత్రం నేనెవరికన్నా వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సహాయం చేస్తే నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారా ఉండరా? ముందు మనకి ఎంత తృప్తిగా ఉంటుంది, మనకి తృప్తిగా ఉంటుంది. అలాగే కొడుకుండి ఒడుగు చేసుకోలేని పరిస్థితులు, ఇవాళ్ళలాగా సామూహిక ఉపనయనాలు గంటలో ఉపనయనాలు లేవు కదా రోజుల్లో, కనీసం 5 రోజులు. మరి చేయాలంటే దాంట్లో కనీసం కొంత భాగం నేనంతా ఇవ్వలేను, ఒక బ్రాహ్మడికి ఇచ్చే దక్షిణ ఇస్తా, అది ఓ పురోహితుల్లో ఒకళ్ళకి ఇచ్చే దక్షిణ, లేదా ఒక ఖర్చు, ఒక భోజనం, సమిధలు, నెయ్యి, ఏదో ఒకటి. ఇలా తన వంతు తన శక్తి ఎంత ఉంటే అంత ఒకళ్ళు ఒడుగు చేస్తూ ఉంటే కానీ, అమ్మాయి పెళ్లి చేస్తూ ఉంటే కానీ సహాయం చేసినట్టయితే కార్తీక మాసంలో చాలా ఫలితం ఉంటుందంటారు. సరే ఇంకా డబ్బంటారా చెప్పనే అక్కర్లేదు, మిగిలినప్పుడు ఎట్లా ఉన్నా బ్యాంకుకి వెళ్ళి మనీ మరి చిల్లర తెచ్చుకుని ఇలా పట్టుకెళ్ళి సంచితో అందరికీ తలకు రూపాయి వేస్తూ ఉంటారు చాలామంది, పుణ్యం మూట కట్టుకు వెళ్ళిపోదామని. మంచిదే, అదైనా మంచిదే, కానీ అంతకన్నా ఉత్తమం ఏమిటంటే ఒక సత్కార్యానికి చేయడం. ఆ రోజుల్లో చెప్పలేదు కానీ ఇప్పుడు మనం ఇంకోటి కూడా చేయొచ్చు. ఏమిటంటే ఎవరన్నా చదువుకుంటున్నామంటే వాళ్ళ చదువుకి సహకరించవచ్చు. ఇటువంటివి నిజమైనటువంటి దానాలు. ఇటువంటి దానాలు ఏవైనా చేస్తామని మనం కార్తీక మాసంలో సంకల్పం చేసుకుని వీలైతే చేయడం మొదలు పెడితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందా అందులో ఎటువంటి సందేహం లేదమ్మ. అమ్మ దీపంని కూడా దానం చేస్తారు, వీటిల్లో దీపదానం కూడా ఒకటి ఉంది. ఈ దీపదానం ఏమిటంటే దానికి కూడా సంబంధించి ఇతివృత్తం ఉంది. ప్రతిరోజు పిండితో ఒక దీపం చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి వెలిగించి రోజు ఒక బ్రాహ్మడికి తాంబూలంతో పాటు దాన్ని ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత చివరి రోజున దాన్ని వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి వెలిగించి అదే బ్రాహ్మణుడికి రోజు ఎవరు తీసుకుంటారు వాడికి, అంటే రోజు పిండి దీపం ఏమో ఒకళ్ళకిను బంగారు దీపం ఇంకోళ్ళకి ఇవ్వడం అన్యాయం. అవునండి, అలా అతనికే ఇచ్చి బట్టలు పెట్టి వీలైతే భోజనం పెట్టి దక్షిణ మన ఓపాన శక్తి ఇవ్వడం అన్నది ఇలా గనక చేసినట్టయితే ఎంతో గొప్ప స్థితి లభ్యమవుతుంది అని చెప్తారు. ఈ దీపదానంలో మరి ఎవరన్నా మాకు వెండితో ప్రమిద చేయించే శక్తి లేదండి, మీరు అప్పుడు బంగారు దీపం ఇవ్వచ్చండి. ఎట్లా అంటే ఉసిరి పండు మీద దీపం పెడితే బంగారు ప్రమిదలో దీపం పెట్టిన ఫలితం అంటారు. అబ్బా, అందుకని ద్వాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి పండు మీద దీపం పెడతారు. ఇంకా కొంతమంది మనకి ఏదైనా ఉంటే ఇంకా కావాలి కదా, ఇంతలో అంత లాభం వస్తుందంటే మరీ ఉంటుంది. ప్రతిరోజు ఉసిరి పండు మీద దీపం పెట్టేవాళ్ళు కొంతమంది కనపడతారు. సరే వాళ్ళ ఉపాన శక్తి వాళ్ళ ఇష్టం అనుకోండి, కనీసం ద్వాదశి నాడైనా ఉసిరి పండు మీద దీపం పెడతారని
లేదా ఇలా అయినా దానం ఇచ్చి నా శక్తి ఇంతే నిజంగా కొనలేని పరిస్థితి అయితే, ఎప్పుడైనా సరే శక్తి ఉండి మానేస్తే ఫలితం రాదు. శక్తి లేని సందర్భంలోనే నాకు ఇంతే శక్తి ఉంది అని చెప్పి నమస్కారం చేసి ఉన్నంతలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎంత వివరంగా చెప్పారమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.